తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన 6 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నీతి విద్యాసాగర్, యాదవరెడ్డి, బి వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఆకుల లలిత కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నిక అయినందున శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన ఆకుల లలిత అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సర్వ బహుమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కడియం శ్రీహరి అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,